చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. దయామయ స్తోత్రం తండ్రి, ఆర్టీఎఫ్లో డైలీ డివోషన్లో పాల్గొనేదానికి నాకు మరొక అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రం తండ్రి. యేసునైనా నన్ను మరుగుపరిచి నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నిన్నటి రోజున నీతి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాము. ఈరోజు నీతి గురించి కంటిన్యూ చేద్దాము. ఈరోజు టాపిక్ పరిసయ్యుల కంటే అధికమైన నీతి అనే మాట. నాకు యేసుప్రభు చెప్పిన మాటల గురించి ధ్యానించాలని అనుకుంటున్నాను. మత్తయి 5:20 యేసుప్రభు చెప్పిన మాట, మత్తయి 5:20, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకంలో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఇదేంటి యేసుప్రభు ఈ మాట అన్నారు అని మనం ఆలోచిస్తే దాని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవచ్చు. యాక్చువల్గా మత్తయి సువార్త 5:6-7 అధ్యాయాలలో యేసుప్రభు బోధించిన విషయాలను కొండ మీద ప్రసంగము అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రసంగము యేసుక్రీస్తు మనలను మనస్సును మనకు తెలుపుతుంది. ఎందుకంటే అంత నీతిమంతులుగా ఉండాలి, అందరూ పరలోక రాజ్యంకి రావాలి అని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి కొన్ని విషయాలు మనకు బోధిస్తున్నాడు. అయితే కొండ మీద ప్రసంగము అనేసరికి అందరూ తీసి పడేస్తూ ఉంటారు. అందరికి తెలిసిన విషయమే కదా, అష్టధన్యతల గురించి ఇవన్నీ వింటూ ఉంటాం. కానీ తీసి పడేసేంత ఏం లేదండి దాంట్లో. అసలు మన జీవితమే దాని ప్రకారం నడుచుకోవాలని నా ఉద్దేశం. కనీసం నెలకు ఒకసారన్నా కొండ మీద ప్రసంగం అందరు చదివితే మన జీవితాలు బాగుపడతాయి, మనం అందరం కూడా ప్రభు మార్గంలో నడవగలము అని నా ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏమో నాకు తెలియదు, కానీ తప్పనిసరిగా యేసుప్రభు బోధించిన ఈ ప్రసంగము మనము ధ్యానించుకుంటూ ఉండాలి. మత్తయి సువార్త మొదటి భాగంలో ఈ ప్రసంగము ఉంది కాబట్టి పరిచర్య ఆదిలో అని చాలా మంది అనుకుంటారు. కానీ కాలక్రమం చూస్తే యేసుప్రభు పరిచర్యలో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత చెప్పిన ప్రసంగం ఇది. అప్పటికే పరిసయ్యులు, శాస్త్రులు, మత పెద్దలు యేసుప్రభు మీద, అతని శిష్యుల మీద చాలా కోపంగా ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తున్న వారు ధర్మశాస్త్రం కంటే, ఆ ధర్మశాస్త్రంను వారికి అందజేసిన మోషే కంటే శ్రేష్టమైన వాడు వారి మధ్యలో ఉన్నాడని తెలుసుకోలేకపోతున్నారు. అంతకుముందే యేసుప్రభు విశ్రాంతి దినాన పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు త్రుంచి తినసాగిరి అని మత్తయి 12:1 ఉంది. మరి విశ్రాంతి దినాన దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా, మత పెద్దలందరూ కూడా దేవునికి విరోధ యేసుప్రభుని చంపేద్దామన్నంత కోపంలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఆయన ఈ బోధ చేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం మనం చూస్తే 3-10 ఉన్న వచనాలలో అష్టధన్యతల గురించి ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. మనకు అందరికీ చాలా మందికి తెలుసు ఆ అష్టధన్యతల గురించి. ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందెదరు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ మాటలు మనం చదువుతుంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, పరలోకానికి వెళ్ళేదానికి ఇవి మెట్లు అని అనిపిస్తుంది. ఒక స్టేజ్ బై స్టేజ్ ఆ విధంగా మనం తయారైన తర్వాత, చివరి భాగానికి వచ్చేసరికి అన్ని మంచి లక్షణాలు వచ్చిన తర్వాత డెఫినెట్ గా హింసింపబడతాం. ఎందుకంటే మంచిగా అయిన వాళ్ళని మామూలు ఆర్డినరీగా ఉండే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళకి నచ్చదు. కాబట్టి నీతి నిమిత్తం హింసింపబడతాం. ఆ స్టేజ్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా మనం పరలోకానికి వెళ్తాం. ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి, అవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు, నేను నెరవేర్చడానికే వచ్చాను అని కూడా చెప్తాడు 17-18 వచనాలలో. అయితే 20వ వచనం వచ్చేసరికి ఈ మాట అంటున్నాడు,
శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికమైతేనే మీరు పరలోకానికి వెళ్తారు. ఎందుకు ఈ మాట అన్నాడు? ఈ వాక్యం మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యేసు ప్రభు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. మనం చదువుకున్న వాక్యంలో మూడు రకాల నీతి కనపడతా ఉంది. ఆయన చెప్పింది పరిసయ్యుల నీతి, మన నీతి, అధికమైన నీతి. ఆయన ఏమంటున్నాడు? పరిసయ్యుల నీతి కంటే అధికంగా ఉండాలి మీ నీతి. మూడు రకాల నీతుల గురించి మాట్లాడుతున్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు అందరూ పరిసయ్యులే, కానీ వారిలో బోధకులు, గ్రంథకర్తలు, న్యాయవాదులు మొదలగు వారిని శాస్త్రులు అని పిలుస్తారు. మన మాదిరి విశ్వాసి పౌలు కూడా శాస్త్రుల కోవకు చెందినవాడే. అంటే ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకున్నాడు పౌలు. అంటే యేసుప్రభుని సంధించక ముందు యేసుప్రభు వీరి నీతిని గురించి ఎందుకు ప్రస్తావించాడో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారి నీతిని గురించిన విషయాలు కొన్ని ప్రస్తావించుకుందాం. మొదటి పాయింట్ మనం చూస్తే వారి నీతి పరలోకానికి చేర్చదు. డెఫినెట్. మత్తయి 23వ అధ్యాయంలో పరిసయ్యుల వేషధారణ గురించి చాలా వేదంతో చెప్తున్నాడు. ఓ అంటూ యు అని ఇంగ్లీష్ బైబిల్లో చెప్పబడి ఉంది. అంటే దేవుడు ఎంత బాధపడితే ఆ మాట అంటాడు. యేసుప్రభు అశ్రద్ధ ధన్యతల ద్వారా నిజమైన నీతి గురించి వివరించాడు. ఇక్కడ వారి వేషధారణ అవినీతితో కూడుకున్నది అని చాలా బాధపడుతున్నాడు. మత బోధకులు అందరూ కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. వారి గురించి ప్రజలతోనూ తన శిష్యులతోనూ చెప్తూ వారి వలె ఉండకుడి అని బోధించాడు. వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదిరే గాని చేయరు అంటున్నాడు. మరి రెండవ మాట మనం చూస్తే వారి నీతి రెండంతలు నరక పాత్రులుగా చేస్తుంది. మొదటి పాయింట్లో మనం చూస్తే వారు వెళ్ళరు, ఇతరులను వెళ్ళనివ్వరు అంటున్నాడు. అపవాది ప్రతినిధులుగా తయారవుతున్నారనే బాధ ఆయనకు ఉంది. అందుకే వారికంటే అధికమైన నీతి మనకు ఉండాలి అని చెప్తున్నాడు. రెండో పాయింట్ మనం చూస్తే వారి నీతి రెండంతలు నరక పాత్రులుగా చేస్తుంది అంటున్నాడు. మత్తయి 23:15లో ఆ మాట చెప్తూ ఉన్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు తమ ధర్మశాస్త్రంపై ఆధారపడిన మతములో ఇతరులను చేర్చుకునేదానికి చాలా కష్టపడతారు. కానీ తీరా వాళ్ళు మారిన తర్వాత నిజదేవుణ్ణి పరిచయం చేయట్లేదు. ఆత్మలు రక్షించటకు బదులు నాశనానికి నడిపిస్తారు. ధర్మశాస్త్రం కేవలం మంచేదో చెడేదో చెప్తుంది కానీ రక్షించలేదు. అందుకని లేఖనాలు చెప్తాయి అది బాలశిక్ష లాగా ఉంటుంది. చిన్నపిల్లలకు బోధించినట్టు ఏది చెడ్డదో ఏది మంచిదో చెప్తుంది కానీ పరలోకానికి చేర్చలేదు. మత బోధకులైన వారందరూ లేఖనాల ద్వారా యేసుప్రభు ఎవరో గుర్తించాల్సి ఉంది. వాళ్ళందరూ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. లేఖనాల ప్రకారం, ప్రవచనాల ప్రకారం ఆయనే మెస్సయ్య అని గుర్తించాల్సిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆయనను గుర్తించలేకపోయారు. మరి అందుకనే వాళ్ళలాగా ఫాలో అవుతే రెండంతలు నరక పాత్రలు అవుతారు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయనే చెప్పారు స్వయంగా. మరి మూడవ పాయింట్ చూస్తే వారి నీతి అబద్ధ బోధలపైన ఆధారపడి ఉంది. వారి నీతి అబద్ధ బోధలపైన ఆధారపడి ఉంది. మత్తయి 23:16-22 వరకు మనం చూస్తే వాళ్ళ తప్పు సిద్ధాంతాలను గురించి ప్రభు చెప్తున్నాడు. అంధులైన మార్గదర్శకులారా అని వారిని సంబోధిస్తూ ఉన్నాడు. వారి గుడ్డితనం వల్ల జీవిత విలువలు, జీవిత ప్రాధాన్యతలు చూడలేకపోతున్నారు. అనవసరమైన వాటికి ప్రాధాన్యతనిస్తూ దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. ఉదాహరణకు దేవాలయం కానీ బలిపీఠంకు కానీ ఇవ్వాల్సిన ప్రాధాన్యతను పక్కన పెట్టి దేవాలయంలోని బంగారు, వెండి, బలిపీఠము వీటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అందుకే వారి నీతి కంటే మన నీతి ఎక్కువగా ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నాలుగో పాయింట్ మనం చూస్తే వారి నీతి బాహ్యమైనది, పైకి మాత్రమే. మత్తయి 23:25-28 వరకు ఉన్న దాంట్లో ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. వారి గిన్నెలు, పల్లెలు బయట శుభ్రం చేసి లోపల శుద్ధి చేసుకోరు. వారి మనసులు పాపంతో నిండి ఉంది. అయితే పైకి మాత్రం చాలా పరిశుద్ధంగా కనపడతారు. వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళ వేషధారణ కానీ, వాళ్ళ మాటలు, చేతలు అన్ని కూడా చాలా పరిశుద్ధులం అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అందుకే వారిని సున్నం కొట్టిన సమాధులతో దేవుడు కంపేర్ చేస్తూ ఉన్నాడు. అందుకే పదే పదే ప్రభు వారి వేషధారణ తప్పు పట్టాడు. వారి నీతి పాక్షికమైనది అంటున్నాడు. వారి మన నీతి ఆ విధంగా ఉండకూడదని చెప్పాడు.
తర్వాత ఐదో పాయింట్ వారి నీతి పాక్షికమైనది. పరిసయ్యులు చాలా పద్ధతులు పాటిస్తారండి. మత్తయి 23:23 చూస్తే తాము నీతిమంతులని రుజువు చేసుకున్నట్టుకు వారంలో 2 మార్లు ఉపవాసం ఉండి మిగిలిపోయిన భోజన ఖర్చులు పేదవారికి ఇస్తారు. మరియు వాళ్ళు చాలా చాలా ఆచారాలు పాటిస్తారండి. వాళ్ళలాగా మనం ఉండలేము అసలు. వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటారు. పేదవాళ్ళకు బాగా ఇస్తారు. 5 సార్లు ప్రార్థన చేస్తారు రోజులో. అందులో 2 సార్లు దేవాలయానికి వెళ్తారు. అన్నింటిలో దశం భాగం ఇస్తారు. సబ్బాతను ఇష్టగా ఆచరిస్తారు. వారి గురించి ప్రభు అన్న మాటలు ఏంటంటే, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదే పదే చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి అంటున్నాడు. సులభంగా కలిగినేటేమో చేస్తున్నారు, కష్టతరమైనటి వదిలిపెడుతూ ఉన్నారు. అందుకే మన నీతి వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి అని ప్రభు చెప్పాడు. 6వ పాయింట్ మనం చూస్తే వారి నీతి స్వంత వ్యాఖ్యానం పైన ఆధారపడి ఉంది. వాళ్ళు తన ఇష్టానుసారంగా మార్చుకుంటూ ఉంటారు రూల్స్ కూడా. మత్తయి 15:4-6 వచనాలు చూస్తే పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేయుచున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, యూదా రబ్బీలు రాసిన వ్యాఖ్యానం వారు పాటిస్తారు. ధర్మశాస్త్రంలో తల్లిదండ్రులు గౌరవించాలని ఉంది. కానీ ఒక మనిషికి ఆ బాధ్యత తీసుకోవాలని ఇష్టం లేకపోతే ఏం చేస్తారంటే, తమ ఆస్తిని దైవార్పితము అని చెప్తే తన బాధ్యత నుండి తప్పించుకోవచ్చు అంట. ఆ రూల్స్ వాళ్ళు మొదలు పెట్టారనమాట. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు, తన వాక్యాన్ని నిరర్థకం చేయ వారి నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి అంటున్నాడు. చివరి పాయింట్ ఏమంటే, వారి నీతి స్వార్థపూరితమైనది. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ప్రార్థన చేసేదానికి ఒక పరిసయ్యుడు ఒక సుంకరి దేవాలయానికి వెళ్ళారు. వారి ప్రార్థనలు ప్రభు వివరించాడు. పరిసయ్యుని ప్రార్థనలో కేంద్ర బిందువు తానే. తానెంత మంచివాడో దేవునికి చెప్తూ ఉన్నాడు, ఈ పరిసయ్యులాగా నేను లేను, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాడు. నేను అన్ని చేస్తున్నా, ధర్మశాస్త్రం ప్రకారం నేను చేస్తున్నా, నువ్వు చెప్పినవి అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను, నేను వీళ్ళలా కాదు అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. దేవుడికి తెలియదా మనం ఎట్లాంటి వాళ్ళము? అయితే సుంకర్ చూడండి, తన పాప స్థితిని గురించి దీనుడై ప్రార్థిస్తున్నాడు. అందుకే దేవుడు అతన్ని నీతిమంతులుగా తీర్చాడు. మనం పాటలు పాడుతుంటాం పర్లో, సుంకరి ప్రార్థన నేర్పుమయ్య ప్రార్థన వినేది పావనుడు అనే ఒక పాటలో. మరి సుంకరి ప్రార్థన తను తను తగ్గించుకున్నాడు. నీ వైపు చూసే అర్హత కూడా నాకు లేదు అని తగ్గించుకొని తన పాపాలని క్షమించమని అడుగుతున్నాడు. మనం కూడా సుంకర్లాగా ఉండగలిగితేనే పరలోక ప్రాప్తి. పరలోక రాజ్యాన్ని గురించి వివరిస్తూ యేసుప్రభు ఒక ఉపమానం కూడా చెప్పాడు. 22:1-14 ఉన్న వాక్య భాగంలో ఒక రాజు తన కుమారుని పెళ్లి విందు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించినప్పుడు అందరు ఏదో ఒక వంక చెప్పి విందుకు హాజరు కాలేదు. పైగా ఆహ్వానించుటకు వెళ్ళిన దాసులను కూడా కొట్టి చంపేశారు. కాబట్టి రాజు కోపపడి తన సేనను పంపి వారందరినీ హతమార్చి వారి పట్టణం తగులు పెట్టించాడు. ఆ తర్వాత తన దాసులను పంపి దారిలో కనపడ్డ వాళ్ళందరినీ కూడా ఆడుకునే వాళ్ళను అందరినీ కూడా తీసుకొని వస్తాడు. అయితే వారికి అందరికీ పెళ్లి వస్త్రాలు ఏర్పరిచాడు. వారిలో ఒకడు పెళ్లి వస్త్రం లేకుండా లోపలికి వచ్చినప్పుడు అతన్ని చీకట్లోకి త్రోసివేయించాడు. ఈ ఉపమానంలో రాజు దేవుణ్ణి సూచిస్తే మొదట పిలబడిన వారందరూ యూదులు, పరిసయ్యులు, అది పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, మత పెద్దలు, వారు యేసయ్యను తృణీకరించుట చేత దేవుడు అన్యులను ఆహ్వానించాడు. ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి ఆయన ఇచ్చిన నీతి వస్త్రం ధరిస్తేనే మనం పరలోకానికి వెళ్ళగలం. రాజు ఇచ్చిన పెళ్లి వస్త్రం కంటే తన వస్త్రమే బాగుంది అనుకున్నవాడు నరకానికి పడవేయబడ్డాడు. దేవుని నీతి మన ఎదుట సిద్ధంగా ఉన్నది, కానీ మన నీతిని వదులుకున్నటకు మనం ఇష్టపడట్లా. మనం అందరం చాలా మంచోళ్ళం అనుకునే వాళ్ళు తమను తామే మోసపుచ్చుకుంటున్నారు అని యోహాను పత్రికలో రాయబడింది. మనల్ని శుద్ధి చేసి మన నీతి పరిశీల నీతి కంటే అధికం చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవుని దృష్టిలో మురికుడ్డల్లాంటి మన స్వనీతిని వదిలి పరిశీల నీతి కంటే అధికమైన నీతిని ప్రభు ద్వారా మనం అందుకోవటానికి సిద్ధంగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయామేడ స్తోత్రం ప్రభు, ఈ వాక్యం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం నాయన. మేము నీతిమంతులుగా తీర్చబడాలని ఆశపడుతుండగా తండ్రి,
మా పాపాలన్నీ మీ రక్తంలో కడిగేసి మీ నీతి వస్త్రం ధరింపచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.